అధినాయకుడు తో పాటు లోకేష్ బాబు కూడా ప్రజల్లోకి వస్తాడు అనేది బలంగా వినిపిస్తా ఉంది. ప్రజల్లోకి రావడం ఏంటండి నిత్యం కూడా ఇప్పుడు కూడా లోకేష్ గారు ఈ రోజు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పటి నుంచి మా జాతీయ కార్యదర్శి ఆయన కార్యక్రమాలలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నాయకులకు అండగా అరెస్టులు జరిగినప్పుడు ఆయన ప్రజల్లోకి వస్తున్నారు అది నిజమే. కానీ ప్రజల్లోకి అంటే ఒక యాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ఒక పాదయాత్ర ద్వారా ఇద్దరు ప్రజల్లోకి వస్తారు అనేది బలంగా వినిపిస్తా ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎదుర్కొంటున్న అవరోధాలు చూస్తూ ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇచ్చి ఎక్కడ ఏ అవాంతరాలు జరగకుండా పాదయాత్రను సాఫీగా జరిగేటట్టు చేసింది. కానీ ఇప్పుడున్న వాతావరణం ఒక్క అడుగు కదలనిస్తారా తెలుగుదేశం పార్టీ అధినాయకులు ప్రజల్లోకి వస్తే వాళ్ళని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తే ఎన్నో అవంతరాలు సృష్టిస్తారేమోనని ప్రజల్లో ఒక అపోహ ఉంది. మీరు అన్నది అక్షర సత్యం. మీరు ఒకటి బాగా గుర్తించుకోవాలి, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము, బానిసలుగా లేము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ ఏ రోజు కూడా అధికారం అనేది మేము ఒక సేవాభావంగా భావిస్తాం. మా నాయకుడు ఎప్పుడూ కూడా అధికారంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రభుత్వంలో అధికారం అనేది ఒక సేవాభావం, ప్రజలకి సేవ చేసే భాగ్యం అని మేము మా అధినాయకత్వం భావిస్తుంది, మా తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తూ ఉంటుంది. ఈ రోజు ఉండే అహంకార ప్రభుత్వం ప్రజల్ని ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ యొక్క ప్రజల్ని తిరిగి చేయి పెట్టి మసి చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాళ్ళకి అధికారం కావాలి, సేవ కాదు. ఈరోజు మీరు అన్నట్టుగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడంటే ఆనాటి ప్రభుత్వ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడా? తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా సరే అతను పాదయాత్రకి మోకాలు అడ్డు పెట్టిందా? అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండేవారికి వ్యతిరేకత ఉండొచ్చు, సానుకూలత ఉండొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అంటారు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు నువ్వేం పాకిస్తాన్కి పోవట్లేదు కదా, నీ యొక్క అధికార దాహం కోసం నువ్వు వెళ్ళావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం మేము ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం. మీ ఎన్ని విధాలు మీ విషపూరితమైన ప్రచారాలు చేసినా ప్రజలకు మేము నిరంతరం 24/7 మేము ప్రజలకి మేము అందుబాటులో ఉంటున్నాము. ప్రజలకు కావలసిన పూర్తిమైన సదుపాయాల్ని ఆనాటి ప్రభుత్వం చేసింది అనే దాంతోనే కదా మేము అతనికి ప్రభుత్వం అతనికి ప్రతిపక్ష హోదాకి మేము గౌరవించి పూర్తి బాధ్యతను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అది ఆనాటి ప్రభుత్వం యొక్క నిబద్ధత. ప్రభుత్వం ఏం చేయాలి, కట్టడి చేయాలనుకుంటే ఈ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగేవాడా? అది ఆయన అర్థం చేసుకోవాలి. ఆయనకు ఆ విశ్లేషణ లేదు కాబట్టి ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కానివ్వండి, నాయకత్వాలను కానివ్వండి, నాయకులు కానివ్వండి అణిచివేసే ధోరణి చేస్తా ఉన్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉండే పెద్దలకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఎంత బంతిని నేలకేసి గట్టి కొడితే అంత ఆకాశానికి ఎగురుతుందని సంగతి గుర్తు పెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా అంతే మాదిరి, మీరు ఎంత అనగదొక్కాలనుకున్నా కూడా మా కార్యకర్తల ఉత్సాహం అనే దాన్ని మీరు నిలవరించలేరు. లోకేష్ గారు కానివ్వండి, జాతీయ నాయకులు అయినటువంటి మా చంద్రబాబు నాయుడు, వీరు నిరంతరం కూడా ప్రజల్లోనే ఉన్నారు. ఆనాటి అధికార ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ రోజు ఏ బాధ్యతని విస్మరించలేదు. ఇప్పటికీ కూడా రకరకాల కార్యక్రమాలతో ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న హింసా కార్యక్రమాలకి మేమున్నాము భరోసా అని చెప్పేసి ప్రజలకి కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, పూర్తిగా 100%కి 100% వాళ్ళ భరోసాని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక మీరు పాదయాత్రలు అంటారా, ఖచ్చితంగా పాదయాత్ర అనేది ఒక మంచి యొక్క కార్యక్రమం నేను అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దగ్గరికి వెళ్ళి, ప్రజలకు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గ్రామంలో ఉండే సమస్యలు కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, ఆ సమస్యలు తెలుసుకునే గొప్ప అవకాశం పాదయాత్ర. దానికి పూర్తిగా మా యొక్క నాయకత్వం కానివ్వండి, మా యొక్క పార్టీలో కూడా ఖచ్చితంగా చర్చనే జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఏ వ్యక్తి కూడా సింగిల్ గా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేని పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మాది క్రమశిక్షణ పార్టీ. పూర్తిగా మా యొక్క అధినాయకత్వం ఆలోచించి ప్రజల అవసరాల కోసం, మా అవసరాలు కాదు. ఇక్కడ మేము పాదయాత్రలు చేయాలంటే మాకు యొక్క అధికార దాహం కోసము, సులాభం కోసం కాదు. ప్రజలకు నిజంగా గనక ఆ యొక్క అవసరం ఖచ్చితంగా ఉంటే మా నాయకత్వం ఎప్పుడు కూడా ముందే ఉంటుంది.
ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఎటువంటి ఆకరికి ఎటువంటి శుభకార్యాలు గానివండి పండగలు గానివండి పబ్బాలు గానివండి ఇవన్నీ కూడా మా యొక్క నాయకులు అవన్నీ విస్మరించి ప్రజలకే నేను దగ్గర ఉండడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా నిదానం చెప్తుంది ఆనాడు మా మహాన్ గౌరవ ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా ఈనాడు మా చంద్రబాబు నాయుడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఆ యొక్క మాటని మేము తూచ తప్పకుండా ఈ రోజుకి కూడా దాన్ని ఖచ్చితంగా మేము దాని యొక్క క్రమశిక్షణ మీద నిలబడటం భావి తరాలు కూడా ఈ యొక్క మాట మీద నిలబడి పని చేసేటట్టుగా తీర్చిదిద్దుతాము కాబట్టి నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంది ఇంకా కార్యకర్తలకు ఇంకా దగ్గరయ్యి ఇంకా దగ్గరయ్యి అసలు ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఏమైతే ఉందో ఇది ప్రతి గుమ్మానికి తీసుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీ ఒకటే నినాదం ఈ రోజు అధికార పార్టీ కానివ్వండి ప్రతిపక్ష పార్టీ కానివ్వండి ఏ పార్టీకి ఆ పార్టీ ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది తెలుగుదేశం పార్టీ కోరుకునేది ఏంటంటే ఆఖరికి ఇప్పుడు మీకు మీరు గమనించుంటారు ఈ వైసీపీ కార్యకర్తలు కూడా ఈ రోజు పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అసమర్థమైన నిర్ణయాలు అసమర్థమైన ఆలోచనలు కాబట్టి ఆ వాళ్ళ యొక్క కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలను కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొని వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళకి సంతృప్తిపరిచి మళ్ళీ వాళ్ళ యొక్క అన్ని అవసరాలు కూడా తీసుకుని హింసకి మేము ఎప్పుడు కూడా ప్రతి హింస మా చరిత్ర కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రభుత్వం పార్టీ కాదు ఆ ప్రభుత్వం అన్నప్పుడు ప్రతి 5 కోట్ల మందికి జవాబుదారు ఉండాలి 5 కోట్ల మందికి న్యాయం చేయాలి అలా గత ప్రభుత్వాలు చేసినాయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా చేసింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆలోచించిందంటే ప్రతి గడప ఓటు మనకు ముఖ్యము ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు ఎలాగుండేది ఈ రోజు ఎలాగైపోయింది అనేది ప్రతి కార్యకర్తకి ఆ యొక్క బాధ్యత అప్పగించి ప్రతి ఒక్క ఓటుని కూడా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా ఉంది మీరు అన్నారు గతంలో 83లో వ్యక్తిని చూడలేదు పార్టీ యొక్క పసుపు జెండాని పార్టీ యొక్క సింబల్ ను మాత్రమే చూడడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.